విద్యార్థులందరికీ మా నమస్కారాలు. మన ఈనాటి భాషా దర్శిని కార్యక్రమానికి స్వాగతం. విద్యార్థులారా, పూర్వకాలంలో మారిషస్ దేశం వ్యావసాయిక దేశం. అది పంచదార ఉత్పత్తి మీద ఎక్కువగా ఆధారపడేది. కానీ ప్రస్తుతం మన దేశం పర్యాటక పరిశ్రమ మీద ఎక్కువగా ఆధారపడుతున్నది. పర్యాటక పరిశ్రమ అంటే టూరిజం ఇండస్ట్రీ. విదేశయాత్రికులు మన దేశానికి ఎందుకు వస్తారని మీరు చెప్పగలరా? అవునండి, మన దేశంలోనున్న అందమైన స్థలాలు, సముద్ర తీరాలు, ప్రకృతి దృశ్యాలు మొదలైన వాటిని చూడటానికి విదేశీయులు మన దేశానికి వస్తారు. పదండి, ఈ కార్యక్రమంలో పర్యాటక పరిశ్రమ గురించి తెలుసుకుందాం. 5వ పాఠం, పర్యాటక పరిశ్రమ, మౌఖిక అభ్యాసం. పర్యాటక పరిశ్రమ, టూరిజం ఇండస్ట్రీ. పూర్వం మారిషస్ దేశం వ్యావసాయిక దేశం. పంచదార ఉత్పత్తితో దీనికి ఎక్కువ ఆదాయం వచ్చేది. కానీ నేడు పర్యాటక పరిశ్రమ వల్ల మన దేశానికి ఎక్కువ రాబడి వస్తున్నది. ఇక్కడ ఉన్న మంచి వాతావరణం వల్ల ప్రపంచంలో నలుమూలల నుంచి విదేశయాత్రికులు ఇక్కడికి వస్తారు. విదేశయాత్రికులు మన దేశానికి ఎందుకు వస్తారో చూద్దామా? ఇక్కడ ఉన్న ఎండాకాలం, అందమైన సముద్ర తీరాలు, తెల్లని ఇసుక, ఇక్కడ చూడదగిన స్థలాలు ఎన్నో ఉన్నాయి. వాటిని చూద్దామా? ఉత్తర ప్రాంతంలో ఉన్న పాంప్లెముసెస్ ఉద్యానవనం, అపురూపమైన చెట్లు, ప్రఖ్యాతి పొందిన తాళిపో చెట్టు మొదలైనవి. మన దేశానికి నైరుతి దిక్కులో షమరెల్ 7 రంగుల భూమి, మన దేశంలో అందమైన జలపాతాలు, గాజేలా పక్షుల పార్కు, ఇంకా చాలా చూడదగిన స్థలాలు. చాలా అందమైన ప్రకృతి దృశ్యాలు, హోటళ్ళు, అంతర్జాల మూలంగా కానీ, మీ పుస్తకాల నుంచి కానీ మన దేశం గురించి ఇంకా వివరాలు సేకరించి కింది ప్రశ్నలకు మౌఖికంగా జవాబులు ఇవ్వండి. పూర్వం మన దేశం దేని మీద ఆర్థికంగా ఆధారపడేది? ఇప్పుడు మారిషస్ దేశం దేని మీద ఎక్కువగా ఆధారపడుతున్నది? విదేశయాత్రికులు మన దేశానికి ఎందుకు వస్తారు? మన దేశంలో చూడదగిన కొన్ని స్థలాలను పేర్కొనండి. విదేశయాత్రికులు మన దేశానికి రావటం వల్ల కలిగే లాభాలు ఏవి?
విద్యార్థులారా, మారిషస్ దేశంలో చూడదగిన స్థలాలు చాలా ఉన్నాయి. మీరు అన్నిటినీ దర్శించారా? విహారయాత్రలకు వెళ్ళేటప్పుడు మీరు ఇటువంటి స్థలాలను దర్శిస్తే అక్కడ ఉన్న ప్రత్యేకతలను గుర్తించండి. అలా చేస్తే మన దేశం గురించి మీ జ్ఞానం పెరుగుతుంది. వ్యాసాలు రాసేటప్పుడు మీరు ఆ విషయాలనే వాడుకోవచ్చు. విద్యార్థులారా, ఇంతటితోనే మన ఈనాటి భాషా దర్శిని కార్యక్రమం పూర్తి అవుతున్నది. ఇక సెలవు. ధన్యవాదం. నమస్కారం.